ప్రైజ్ లార్డ్ మందరికి దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను. యెహోషువ 3:5. ప్రిమిడిమిడ్లారా, దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్న మాట. ఆనాడు ఇజ్రాయల్ ప్రజలతో యెహోషువతో దేవుడు చెప్పిన మాట ఈరోజు నీతో కూడా చెప్తా ఉన్నాడు. ఆనాడు ఏం చెప్పాడు దేవుడు అంటే, ఆయన మీ మధ్య అద్భుతమైన కార్యాలు చేస్తాడని చెప్పడం ప్రారంభించాడు. ప్రిమిడిమిడ్లారా, వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి వారు ప్రార్థన చేయగా దేవుడి మాట మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నీవు కూడా నువ్వు ప్రార్థన చేసి దేవుని ఎందు నమ్మకంగా యథార్థంగా ఉండగలిగితే దేవుడు మీ మధ్య కూడా అద్భుత కార్యములు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన నమ్మిన వారి పట్ల ఆయన ఎన్నో అద్భుత కార్యములు సూచక్రియలు ఆయన చేశాడు. ప్రేమించుకుంటారా, మీరు కూడా ఆయన ఎందు విశ్వాసంతో నమ్మకంతో ఉండినట్లయితే తప్పక మీ మధ్య కూడా ఆయన అద్భుతమైన కార్యములు చేస్తాడు. నేను నమ్మినట్లయితే బలముగా నా పట్ల చేస్తాడు, నీవు కూడా నమ్మినట్లయితే నీ పట్ల కూడా దేవుడు చేస్తాడు. దేవుడికి తన మన అనే భేదం లేదు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పట్ల తప్పక మేలుడు చేసే దేవుడే. కానీ ఈరోజు నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, దేవుడు కార్యము చేయగలడని నమ్మాలి. అప్పుడే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా దేవుడు కార్యం చేయడు. ఏనాడు కూడా యేసు ప్రభు వారు ఎవరిని బాగు చేసినా, ఎవరి పట్ల మేలు చేసినా దేవుడు చెప్పడం ప్రారంభించిన మాట, నీ విశ్వాసమే నేను స్వస్థపరచను, నీ విశ్వాసమే నేను బాగు చేసాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అద్భుత కార్యాలు దేవుడు చేయడానికి ఆయన సిద్ధమే. కానీ నీ విశ్వాసం అనేది చాలా ప్రాధాన్యమైనది. ఈరోజు నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు, దేవుడు తప్పక నీ పట్ల కార్యం చేస్తాడు. మంచిది దేవునికి వాగ్దానం ఈరోజు తప్పక మీ జీవితంలో నెరవేరాలని ఆశపడినట్లయితే తప్పక విశ్వాసం ఉంచండి, దేవునికి ప్రార్థన చేయండి, దేవుడు మీ పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మంచిది, ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. ఈ ఉదయ కాలంలో నేరుగా నిబిడలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నిజమే ప్రభువా, అయా మా విశ్వాసం ద్వారా, అయా నీ మీద నమ్మకం ద్వారా మీరు మా పట్ల కార్యాలు చేసే దేవుడు ప్రభువా. మా పితరులకు మీరు మేలులు చేశారు, అద్భుత కార్యములు చేశారు. అయా వింటున్న ప్రతిబిడ్డ జీవితంలోనూ నా జీవితంలోనూ మీరు అద్భుతమైన కార్యములు మీరు చేయమని, మేలుతో నింపి బలపరిచి స్థిరపరచమని. ఎవరైతే నేను విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని వింటూ ప్రభువా ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారి పట్ల మేలులు జరుగును కాక. ప్రభువా మీరు వారిని దీవించి ఆస్వాదించి కృపా కణిక్రమ చేత నింపి బలపరిచి స్థిరపరచమని. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మీకు వందనాలు. నేను ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకము చేసుకొని నేరుగా మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. అయ్యా మరొక మారు ప్రతిమలాడుతున్న వింటున్న ప్రతిబిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుటకు సహాయము దయచేయమని యేసయ్య నామములో అడిగివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రిమిడిది ముళ్ళారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రిమిడిది ముళ్ళారా, ఈ కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ అనేక మంది హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథులకు, అదేవిధంగా వెదవరాలకు సాయం చేయడం మేము సిద్ధపడతా ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి పరిచయంలో పాలు పొందాలని ఆశ మీకు ఉన్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభువు మీకు తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.